ఎవడా పెన్ను ఇయే అంటే అయ్యి జనాలు చర్చించుకోరనుకోవడం తప్పు. అవును ఖచ్చితంగా ఉంటది. అంటే సంక్షేమ పథకాలు ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారిని కాపాడతాయి అనే ఒక ఆలోచన ఉన్న తెలుగుదేశం పార్టీకి వచ్చిందా అందుకే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం? సంక్షేమ పథకాలు ఉండవు ఇంకా తీసేస్తారు, రేషన్ కార్డులు వైట్ రేషన్ కార్డులు కూడా తొలగించే పరిస్థితి వచ్చేసింది అనేది. అంటే ఇక్కడ అసలు ముందు ఆ తరహా వ్యాఖ్యలు ఎందుకు చేసినట్టు? ఇప్పుడు మీరు మనం గత కొన్ని రోజులుగా కూడా మాట్లాడుకుంటున్నాం, సంక్షేమ పథకాలను ఆపించడానికి శత విధాల కుట్ర పన్నుతున్న తెలుగుదేశం అనుకూల మీడియా బెదిరేసేస్తున్నారు, కేంద్రాన్ని బెదిరేసేస్తున్నారు, బ్యాంకులను బెదిరేసేస్తున్నారు, ఆర్థిక సంస్థలను బెదిరేసేస్తున్నారు. జనం అందరిలో సంక్షేమ పథకాలు వేస్ట్, సంక్షేమ పథకాలు వేస్ట్, సంక్షేమ పథకాలు వేస్ట్ అవి అనవసరంగా నాశనం చేసేస్తున్నాయి ఆర్థిక వ్యవస్థ, నాశనం చేసేస్తున్నాయి ఆర్థిక వ్యవస్థని, ఇది కదా ప్రచారం చేసుకొస్తుంది. అదేంటి డైరెక్ట్గా వీళ్ళు సంక్షేమ పథకాలు పెట్టలేము కాబట్టి, ధైర్యం లేదు కాబట్టి అవి రా చచ్చిపోవాలి, నాశనం అయిపోవాలి, సంక్షేమం అందకూడదు అంటే ఇవ్వలేము అని చెప్పకుండా చెప్పకుండా అది కూడా వాడే చేయలేడు అని చెప్పడం, ఇది అవదు ఇంకా మళ్ళీ వస్తే ఇంకేముండదు లాస్ట్ బెదరేయడం. బేసిక్ ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ మీద కూడా ఇదివరకు అదే చెప్పారు, మరి వాటి దాకా సచ్చినట్టు కంటిన్యూ అవుతున్నాయా లేదా? అదే చంద్రబాబు కూడా కంటిన్యూ చేయాల్సి వచ్చింది. 2009 ఎలక్షన్స్ అప్పుడు అదే ప్రచారం చేశారు. ఇప్పుడు అయిపోయింది, రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు బోల్డ్ అని ఉన్నాయి, ఆరోగ్యశ్రీ బకాయిలు బోల్డ్ అని ఉన్నాయి, కట్టలేదు దిగిపోతున్నాడు అందుకని మా అయినా మేము వచ్చి దాన్ని సరిచేస్తాం అని చెప్పుకొచ్చారు. దానికంటే భిన్నమైన పథకం అని జనం నమ్మారా? ప్రాక్టికల్గా సంక్షేమ పథకంలో నీ స్టాండ్ ఏంటో చెప్పకుండా బెదురుతారు అనుకుంటే బేసిక్గా బియ్యం బియ్యం ఏంటి వాడే అమ్ముకుంటున్నాడు జనం, అమ్ముకుంటున్న దాని బదులు డబ్బులు, తప్పే ఉంది అది ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. అయితే ఫ్యూచర్లో దానికి ఒక ప్రాబ్లం ఉంటుంది, ఏంటి నీకు డబ్బులే కావాలి బియ్యం అక్కర్లేదు అన్నప్పుడు నువ్వు తినని బియ్యం నీకెందుకు, అట్లాంటప్పుడు నీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి నేను అనే ఫీలింగ్ ఫ్యూచర్లో వస్తుంది ఖచ్చితంగా. ఒక ఏడాది రెండేళ్ళు పోయిన తర్వాత రేషన్ కార్డుని ఎత్తారు, రేషన్ బియ్యం నీకు అక్కర్లేదు కదా, విరాసి ఇచ్చావు కదా వద్దని చెప్పి, నువ్వు వేరే తినగలుగుతున్నావు, వేరే తినగలిగిన స్తోమత ఉన్నోడికి నీకు రేషన్ ఎందుకు బియ్యం ఎందుకు ఇవ్వాలి నీకు, అలాగే వద్దనుకున్న వాళ్ళు కానీ ఫ్యూచర్లో ఆపుతారు కాన్సెప్ట్, అది జరిగే ఇదైతే ఉంటుంది. ప్రస్తుతానికి ఏంటి ప్రభుత్వానికి మిగులు, ఇటు జనానికి మిగులు. ఇప్పుడు ఇది ఒక బిజినెస్ పెంచడం కూడా ఒక రకంగా, దీన్ని దీంట్లో ఉన్న జిమ్మిక్ ఇప్పుడు జగన్ కాన్సెప్ట్ ఎట్లా ఉంటుందంటే మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం వ్యవస్థల